Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. Last konni sessions nunchi manamu C language lo structures gurinchi discuss chestu vastunnamo andulo bhagamga ippudi session lo manamu array of structures ante enti anna topic gurinchi telusukundam. Already manaku telusu a structure is a user defined data. Structure is a user defined data type. In structures we can define, that means we can declare structures la manam manakante oka own ga oka kotta data type ni declare cheskovachu. Ela declare chesam, ela access chesam adantha kuda already manam introduction topic lo ne chusamo. Ikkada oka structure ni array of structures ante oka structure variable ni arrays ga ela declare cheskuntam. అసలు ఎందుకు డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ నేను ఎంప్లాయీ అనే ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాను. స్ట్రక్ట్ ఎంప్లాయీ. ఇన్ దిస్ ఎంప్లాయీ స్ట్రక్చర్, ఇక్కడ నేను స్ట్రక్చర్కి ఎంప్లాయీ అనేది స్పెసిఫై చేస్తున్నాను. ఇక్కడ ఎంప్లాయీ అనేది నేను క్రియేట్ చేసుకుంటున్నటువంటి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఇప్పుడు దీంట్లోకి సమ్ మెంబర్స్ని, స్ట్రక్చర్ మెంబర్స్ని క్రియేట్ చేసుకుంటాను, డిక్లేర్ చేసుకుంటాను. లైక్ ఇంట్, ఈఎంపిఎన్ఓ, ఎంప్లాయీ నంబర్, క్యాట్, ఈ నేమ్ విత్ సైజ్ 20 or 30, నెక్స్ట్ ఫ్లోట్ సాలరీ. ఇలా 3 డిఫరెంట్ డేటా మెంబర్స్ని డిక్లేర్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేశాను అంతే. ఇట్ కాంట్ అలొకేటెడ్ ఎనీ మెమరీ. ఇప్పుడు నాకు ఈ స్ట్రక్చర్కి కంప్యూటర్లో ఎటువంటి మెమరీ కూడా అలొకేట్ చేయబడదు, ఎందుకంటే ఇది జస్ట్ ఏ డేటా టైప్, డిఫైనింగ్ ఏ డేటా టైప్. లైక్ ఇంటూ క్యారో ఫ్లోట్, ఆ విధంగా నేను యూజర్ డిఫైన్ డేటా టైప్, ఎంప్లాయీ, స్ట్రక్ట్ ఎంప్లాయీ అనే ఒక యూజర్ డిఫైన్ డేటా టైప్ని డిఫైన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డేటా టైప్కి సంబంధించి నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటేనే అప్పుడు మాత్రమే దానికి ఈ డేటా టైప్, దట్ మీన్స్ ఈ స్ట్రక్చర్కి సమ్ మెమరీ అనేది అలొకేట్ చేయబడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను మెయిన్ ఫంక్షన్ ఇప్పుడు నేను ఈ స్ట్రక్చర్కి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటాను. స్ట్రక్ట్ ఎంప్లాయీ. ఇప్పుడు దీనికంటే ఒక వేరియబుల్ E1 అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఇలా డిక్లేర్ చేస్తానో ఇప్పుడు మాత్రమే నాకు ఈ స్ట్రక్చర్కి సమ్ మెమరీ అనేది అలొకేట్ చేయబడుతుంది. ఎంత మెమరీ అలొకేట్ చేస్తుంది అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఈ స్ట్రక్చర్లో ఉన్నటువంటి డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డేటా టైప్స్ యొక్క సైజెస్. సపోజ్ నాకు 16-bit అనుకున్నాను అనుకోండి, కంపైలర్ ఇంటీజర్కి 2 bytes, క్యారెక్టర్కి 1 × 20 characters ఉన్నాను కాబట్టి 20 bytes, ఫ్లోట్కి వచ్చి 4 bytes, మొత్తం 26 bytes అలొకేట్ చేసుకుంటుంది. 26 bytes ఆఫ్ మెమరీని అలొకేట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు నాకు ఈ స్ట్రక్చర్కి 26 E1 అనే, ఇక్కడ నేను జస్ట్ E1 అనేది ఒక ఎంటిటీ, దట్ మీన్స్ 1 record, అంటే E1 అనే ఒక వేరియబుల్ ద్వారా నేను ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ని నేను స్టోర్ చేసుకోగలను. బై యూజింగ్ E1 వేరియబుల్ ఐ కెన్ స్టోర్ ఓన్లీ 1 record ఆఫ్ ఎన్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి, ఒక ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఎంప్లాయీ నెంబరు, నేము, సాలరీ, ఈ 3 details నేను స్టోర్ చేసుకోగలను E1 అనే వేరియబుల్లో. సపోజ్ నేను ఇంకా కొంతమంది డీటెయిల్స్ స్టోర్ చేయాలి అనుకోండి, అగైన్ ఐ హ్యావ్ టు డిక్లేర్ E2, E3 లైక్ దట్. సపోజ్ నేను 3 members డిక్లేర్ చేశాను అనుకుందాం, E1, E2, E3 అనే 3 variables డిక్లేర్ చేసుకున్నాను. డిక్లేర్ చేసిన తర్వాత దెన్ ఐ కెన్ రీడ్ వాల్యూస్ ఇంటూ E1, ఆఫ్టర్ దట్ E2, ఆఫ్టర్ దట్ E3, 3 different entities, అంటే 3 employee entities, అంటే 3 members యొక్క ఎంప్లాయీ నెంబరు, నేము, వాళ్ళ యొక్క సాలరీ. ఈ విధంగా నేను 3 members యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ హియర్ ఐ హ్యావ్ టు ఫస్ట్ రీడ్ E1 డీటెయిల్స్, ఎంప్లాయీ 1 డీటెయిల్స్ రీడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ రీడ్ E2 డీటెయిల్స్, ఆఫ్టర్ దట్ రీడ్ E3 డీటెయిల్స్. E3కి సంబంధించిన డీటెయిల్స్ని మనము స్కాన్ఎఫ్ ద్వారా మనం వాల్యూస్ని రీడ్ చేసుకుంటాం, వాళ్ళ యొక్క నంబరు, నేము, తర్వాత సాలరీస్. అదేవిధంగా ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు ప్రింట్ E1 డీటెయిల్స్, ప్రింట్ E2 డీటెయిల్స్, ఆఫ్టర్ దట్ ప్రింట్ E3 డీటెయిల్స్. మళ్ళీ ప్రింట్ఎఫ్ యూస్ చేసుకొని మరి ఆ 3 members యొక్క నేము,
నంబర్ నేమ్ సాలరీస్ని ప్రింట్ చేయాలి. ఇలా చేసామనుకోండి మనకి లెంతీగా అవుతుంది ప్రోగ్రామ్. ఇక నేను జస్ట్ ఊరికే ఇలా రాస్తున్నాను షార్ట్ కట్స్లో. మనం మామూలుగా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎంప్లాయీ ఎంప్లాయీ వన్ డీటెయిల్స్ ఎంటర్ ఎంప్లాయీ వన్ డీటెయిల్స్ లైక్ ఎంప్లాయీ నెంబరు నేము శాలరీ అనేది రీడ్ చేసుకుంటాం. తర్వాత ఎంటర్ ఎంప్లాయీ టూ డీటెయిల్స్ లైక్ నెంబరు నేము శాలరీని రీడ్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ ఎంటర్ ఎంప్లాయీ త్రీ డీటెయిల్స్ నెంబరు నేము శాలరీ. తర్వాత ప్రింట్ చేస్తాయి ఎంప్లాయీ డీటెయిల్స్ ఆర్ ఎంప్లాయీ వన్ ఎంప్లాయీ టూ ఎంప్లాయీ త్రీ వాల్యూస్ని ప్రింట్ చేస్తాం. ఈ విధంగా చేయాలి అనుకోండి. సపోజ్ నాకు త్రీ ఎంప్లాయీస్ అనుకోండి ఇలా వస్తుంది. సపోజ్ ఇఫ్ ఐ హ్యాడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, సపోజ్ నా దగ్గర కొన్ని వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అలాంటప్పుడు నేను ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ ఈ ఫైవ్ ఇలా నంబర్ ఆఫ్ వేరియబుల్స్ని హండ్రెడ్స్ ఆర్ ఇంకా ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు ఎంప్లాయీ డీటెయిల్స్. అంతమంది డీటెయిల్స్ని స్టోర్ చేయడానికి ఇన్ని వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసుకోవాలంటే కుదురుతుందా అండి? చాలా కష్టం. మళ్ళీ ఆ వేరియబుల్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆ సౌండ్స్ వేరియబుల్స్ నేమ్ వాల్యూస్ని రీడ్ చేసుకోవాలి. చాలా లెంతీ అయిపోతుంది ప్రోగ్రామ్. ఇట్ ఈస్ వెరీ కాంప్లెక్స్ టు మెయింటైన్ ది ప్రోగ్రామ్. మరి ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయొచ్చు? సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ మోర్ దెన్ వన్ రికార్డ్ ఇన్ టు ఏ స్ట్రక్చర్, అది ఏ స్ట్రక్చర్ అయినా కానివ్వండి, అది స్టూడెంట్ స్ట్రక్చర్ కావచ్చు లేదా ఎంప్లాయీ స్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా కానీ ఒక స్ట్రక్చర్లోకి ఎప్పుడైనా సరే మనము ఒకదానికంటే ఎక్కువ రికార్డ్స్ని అంటే ఒకదానికంటే ఎక్కువ వాల్యూస్ని ఆ పర్టికులర్ ఎంటిటీకి సంబంధించినటువంటి ఒకదానికంటే ఎక్కువ వాల్యూస్ని మనం స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు అటువంటి సందర్భంలో ఏం చేయొచ్చు అంటే మనం ఏదైతే ఒక స్ట్రక్చర్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నామో ఆ స్ట్రక్చర్ వేరియబుల్నే ఒక అర్రే వేరియబుల్గా డిక్లేర్ చేసుకుంటాం. వన్ అర్రే వేరియబుల్గా విత్ సైజ్, హియర్ వీ కెన్ స్పెసిఫై సైజ్. ఈ సైజ్ దగ్గర నువ్వు మనం ఇదే ఒక అర్రే వేరియబుల్. ఇప్పుడు ఇట్ ఈస్ ఈజ్ ఎన్ అర్రే ఆఫ్ స్ట్రక్చర్. ఇది అర్రే అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే స్ట్రక్చర్ వేరియబుల్. ఇట్ ఈస్ నాట్ ఏ ఇంటీజర్ ఆర్ క్యారెక్టర్ ఆర్ ఫ్లోట్. హియర్ ఈజ్ అన్ అర్రే వేరియబుల్ ఆఫ్ టైప్ స్ట్రక్చర్ ఎంప్లాయీ. ఎంప్లాయీ అనే యూజర్ డిఫైన్ టైప్కి సంబంధించినటువంటి ఒక అర్రే వేరియబుల్ ఈ అనేది. ఇక్కడ సైజ్ మన ఇష్టం. సపోజ్ నేను 10 ఇచ్చాననుకోండి, ఇన్ దిస్ స్ట్రక్చర్ ఎంప్లాయీ ఐ కెన్ స్టోర్ మ్యాక్సిమం 10 రికార్డ్స్. 10 మంది ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ని నేను స్టోర్ చేసుకోవచ్చు. లేదు 100 ఇచ్చాననుకోండి, ఇన్ దిస్ ఎంప్లాయీ ఇక్కడ నాకు ఎంప్లాయీ అనే స్ట్రక్చర్లో నేను మ్యాక్సిమం 100 మంది ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మినిమం అది మన ఇష్టం. ఓకేనా? ఇప్పుడు ఇలా డిక్లేర్ చేసుకున్న తర్వాత మనం చాలా సింపుల్గా ఆల్రెడీ మనకు తెలుసు ఒక అర్రేలోకి వాల్యూస్ని ఎలా రీడ్ చేసుకుంటాం, ఎలా ప్రింట్ చేస్తామంటే బై యూజింగ్ ఫర్ లూప్. సింపుల్గా ఫ్యూ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకుని ఫర్ లూప్ని యూజ్ చేసుకుని మనం వాల్యూస్ని ఇంతమంది యొక్క వాల్యూస్ని రీడ్ చేసుకోవచ్చు, అంతమంది యొక్క వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా ఒక స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేసామనుకోండి, దానికి సైజ్ వచ్చి ఆ స్ట్రక్చర్లో డిఫైన్ చేసినటువంటి డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టోటల్ యొక్క సమ్ అని చెప్పినాం కదా, దట్ మీన్స్ సమ్ ఆఫ్ ది ఆల్ ది డేటా టైప్స్ 26. ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చిన ప్రకారము ఇది అనుకుందాం. సపోజ్ ఇది 16-bit అయితే ఓకేనా, 26 అనుకుంటుంది సపోజ్. అంటే ఈ అనే ఒక జస్ట్ ఒక స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేస్తే ఈ అనే స్ట్రక్చర్ వేరియబుల్కి అది ఏం చేస్తుందంటే 26 ఈ అనేది ఒక స్ట్రక్చర్ వేరియబుల్ అండ్ ఇట్ అలొకేట్స్ మెమరీ. ఎంత మెమరీ అలొకేట్ చేయబడుతుంది అంటే ఇట్ అలొకేట్స్ టోటలీ 26 bytes. ఈ 26 bytes ఇదేం చేస్తుందంటే ఫస్ట్ 2 bytes ఎంప్లాయీ నెంబర్, తర్వాత నెక్స్ట్ 20 bytes ఎంప్లాయీ నేమ్, ఆఫ్టర్ దట్ 4 bytes శాలరీ. ఈ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ సపోజ్ నాకు ఈ బేస్ అడ్రస్ ఏదో సపోజ్ 1000 అనుకుందాం, ఈ బేస్ అడ్రస్ని నాకు ఈ స్ట్రక్చర్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? ఎలా ఉంటుంది? సపోజ్ ఇన్ కేస్ మనం ఈ స్ట్రక్చర్ వేరియబుల్ని అర్రేగా డిక్లేర్ చేసినప్పుడు దానికి సైజ్ ఎంత అలొకేట్ చేయబడుతుంది. సపోజ్ ఇక్కడ నేను 100 ఇచ్చాను అనుకుందాం, 100 ఇచ్చాను, హియర్ ఐ హావ్ క్రియేటెడ్ ఏ స్ట్రక్చర్ వేరియబుల్ విత్ సైజ్ 100. అప్పుడు నాకు దీనికి ఎంత మెమరీ అలొకేట్ చేయబడుతుంది అంటే ఒక ఈచ్ రికార్డ్కి ఎంత మెమరీ అవసరమో అంటే ప్రతి ఒక్క రికార్డ్కి 26 bytes ఆఫ్ మెమరీ అనేది రిజర్వ్ చేసుకుంటుంది, అలొకేట్ చేస్తుంది. అప్పుడు నేను 100 records ఎంత వస్తుంది అంటే 26 into 100 అంటే 2600 bytes ఈ స్ట్రక్చర్కి అలొకేట్ చేసుకుంటుంది. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఈ విధంగానే నంబర్ ఆఫ్ రికార్డ్స్ని
ఈ విధంగా. ఇది ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈఎనఏ ఒక అర్రేని, ఈఎనఏ ఒక అర్రేని డిక్లేర్ చేసుకుంటుంది. ఈ అనే ఒక అర్రే విత్ 100 లొకేషన్స్, 0, 1 అండ్ సో ఆన్, 98, 99. ఓకే, హియర్ ఇట్ ఈస్ ఈ ఆఫ్ 0, ఈ ఆఫ్ 1, ఈ ఆఫ్ 2 అండ్ సో ఆన్, ఈ ఆఫ్ 99. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ లొకేషన్ ఎప్పుడు కూడా ఈ అనే ఒక అర్రేకి బేస్లో మనం ఈ అనే ఒక స్ట్రక్చర్, అర్రే ఆఫ్ స్ట్రక్చర్ని డిక్లేర్ చేసినప్పుడు ఇదేం చేస్తుందంటే ఈ అర్రేలో ఉన్నటువంటి బేస్ అడ్రస్, సంథింగ్ 2020 అనుకున్నామనుకోండి, ఈ లొకేషన్ యొక్క బేస్ అడ్రస్ని ఇందులో ఇంటర్నల్ పాయింటర్ కాబట్టి స్ట్రక్చర్ అనేది దీంట్లో స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ఈ లొకేషన్లో 2020 అనే లొకేషన్లో ఇక్కడున్న ఇది పాయింట్అవుట్ చేసే, దట్ మీన్స్ ఇందులో మనం స్టోర్ చేసే వాల్యూస్ ఏంటి అంటే ఈఆఫ్ 0, ఈఆఫ్ 0కి సంబంధించిన వాల్యూస్ అన్నీ 0 లొకేషన్లో ఉంటాయి, దట్ ఈస్ ఈఆఫ్ 0కి సంబంధించింది. నెక్స్ట్ ఈఆఫ్ 1, ఆ విధంగా ప్రతి ఒక్క రికార్డ్కి ఇది మెమరీని అలొకేట్ చేసుకుంటుంది. అప్పుడు నాకు మొత్తం ఈ అర్రేకి ఎంత మెమరీ అలొకేట్ చేసుకుంటుంది అంటే, ఇక్కడ మొత్తం నేను 26 bytes ఈచ్ రికార్డ్కి అవసరం కాబట్టి 26 into 100 రికార్డ్స్ స్టోర్ చేస్తున్నాను, దట్ ఈస్ ఈక్వల్ టు 2600 bytes ఆఫ్ మెమరీని ఈ స్ట్రక్చర్ వేరియబుల్, అర్రే ఆఫ్ స్ట్రక్చర్ వేరియబుల్కి అలొకేట్ చేసుకుంటుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు దీని మీద మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాద్దాం. యాష్ ఇన్క్లూడ్ stdio.h. ఇప్పుడు నేను ఒక స్ట్రక్చర్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటాను ఇక్కడ, లేదు మీరు టర్బో సి ప్లస్ ప్లస్లో వాడే రాసేటి ఉంటే యాష్ ఇన్క్లూడ్ కోనియా.h. నౌ స్ట్రక్ట్ ఎంప్లాయీ విత్ మెంబర్స్ ఇంట్ ఈఎంపిఎన్ఓ ఎంప్లాయీ నంబర్ క్యార్ ఈ నేమ్ విత్ సైజ్ 20 అర్రే, క్యారెక్టర్ అర్రే విత్ సైజ్ 20, ఫ్లోట్ సాలరీ. 3 మెంబర్స్ని తీసుకున్నాను స్ట్రక్చర్లో. ఐఎమ్ ఎండింగ్ ది డెఫినేషన్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఆఫ్టర్ దట్ హియర్ ఇన్ మెయిన్ ఫంక్షన్ మెయిన్ వాయిడ్ మెయిన్ ఆర్ ఇంట్ మెయిన్ హియర్ ఈ స్ట్రక్చర్కి సమ్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాను. స్ట్రక్ట్ ఎంప్లాయీ హియర్ ఈ ఈజ్ ది వేరియబుల్ నేమ్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్. ఎంప్లాయీ అనే స్ట్రక్చర్కి నేను డిక్లేర్ చేసుకుంటున్న వేరియబుల్ పేరు ఈ విత్ సైజ్, సపోజ్ నేను ఇక్కడ 3 తీసుకుంటాను, సైజ్ ఇస్ 3. ఓకే, దట్ మీన్స్ హియర్ ఐ కెన్ స్టోర్ మ్యాక్సిమమ్ 3 ఎంప్లాయీ రికార్డ్స్ విత్ ఎంప్లాయీ నెంబర్ నేమ్ శాలరీ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 3 బదులు మన ఇష్టం ఎంతనే తీసుకోవచ్చు సైజ్. ఆఫ్టర్ దట్ హియర్ ఐఎమ్ డిక్లేరింగ్ 1 ఇంటీజర్ వేరియబుల్ ఐ. ఇక్కడ మనం అర్రేస్ యూస్ చేస్తున్నామంటే ఫర్ లూప్ యూస్ చేస్తాం కాబట్టి కౌంటర్ కోసం నేను ఐ అనే ఒక వేరియబుల్ని ఇంటీజర్ టైప్ డిక్లేర్ చేసుకుంటున్నాను. ఓకే, నౌ ఐఎమ్ రీడింగ్, ఇప్పుడు నేను ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ని రీడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ స్ట్రక్చర్ని, దట్ మీన్స్ వాల్యూస్ని రీడ్ చేసుకోవాలి అనుకోండి, ఫర్ లూప్ యూస్ చేసుకుని రీడ్ చేసుకుందాం. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 3, ఐ ప్లస్ ప్లస్. ఆల్రెడీ మనకు తెలుసు అర్రేస్లో ఫర్ లూప్ని ఎలా యూస్ చేస్తాం అనేది. ఇండెక్స్ వాల్యూ మనం 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ ఈక్వల్ టు 0, 0 లెస్ దెన్ సైజ్, మనకి వచ్చిన సైజ్కి అంటే తక్కువ ఐ, ప్రతిసారి 1 లొకేషన్ 1 వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకుంటాం. అయితే ఏం చేయాలి అంటే ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్ స్లాష్ ఎన్ ఎంటర్ నంబర్ కామా నేమ్ అండ్ శాలరీ, ఎంటర్ నంబర్ నేమ్ అండ్ శాలరీ ఫర్ ఎంప్లాయీ పర్సెంట్ డి. ఎంప్లాయీ ఎంత వాల్యూ అనేది నేను ఇక్కడ చూపిస్తాను పర్సెంట్ డి. ఈ పర్సెంట్ డి ఎలా వస్తుందంటే ఐ ప్లస్ 1. పర్సెంట్ డి వాల్యూని ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటుందంటే ఐ ప్లస్ 1.
అంటే ఐ వాల్యూ ఇష్యూ జీరో కదా, మనం ఐ రాస్తున్నాం అనుకోండి, ఎంటర్ నంబర్ నేమ్ శాలరీ ఫర్ ఎంప్లాయీ డి అన్నామంటే ఐ అంటే జీరో వస్తుంది, అంటే ఎంప్లాయీ జీరో అనేసి వస్తుంది. అలా కాకుండా మనం అక్కడ ఎంటర్ చేసినప్పుడు మొదటి ఎంప్లాయీ డీటెయిల్స్ కాబట్టి నేను ఇక్కడ ఐ వాల్యూకి వన్ వాల్యూ యాడ్ చేసుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు జీరో లెస్ దెన్ త్రీ కండిషన్ టూ కాబట్టి ఎంటర్ నంబర్ నేమ్ శాలరీ ఫర్ ఎంప్లాయీ ఐ ప్లస్ జీరో ప్లస్ వన్ అంటే వన్, అంటే ఫర్ ఎంప్లాయీ వన్ అనేది చదువుతుంది. మనం ఇస్తాం నేము నంబరు నేము శాలరీ త్రీ వాల్యూస్ ఇస్తాం, వాటిని అది రీడ్ చేసుకొని స్కాన్ చేసి పెట్టుకోవాలి కదా. అప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్కానర్ స్కానర్ మొదటి వాల్యూ ఏంటి నంబర్, నంబర్ అంటే ఫార్మాట్ స్పెసిఫైర్ ఇంటీజర్ పర్సెంట్ డి. తర్వాత నేమ్, నేమ్ అంటే క్యారెక్టర్ అంటే పర్సెంట్ ఎస్. తర్వాత శాలరీ అంటే ఫ్లోట్ పర్సెంట్ ఎఫ్. అకార్డింగ్ టు ది డేటా టైప్స్ మనం ఎంటర్ చేసే వాల్యూస్కి తగ్గట్టుగా వాటి యొక్క డేటా టైప్స్ సంబంధించి ఫార్మాట్ స్పెసిఫైర్స్ని ఆర్డర్లో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత నెక్స్ట్ కామ, మొదటి వాల్యూని ఎక్కడ స్టోర్ చేయాలి అంటే ఎంపర్సాండ్ ఈ ఆఫ్ ఐ డాట్. మొదటి వాల్యూ అంటే ఏమి, నంబర్ కదా, నంబర్కి మనం నంబర్ని స్టోర్ చేయాలనుకుంటున్నటువంటి వేరియబుల్ ఏంటి ఈఎంపిఎన్ఓ. మనం ఒక స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేసుకోగలము అంటే స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ డాట్ మెంబర్ నేమ్, ఆల్రెడీ మనకు తెలుసు స్ట్రక్చర్ వేరియబుల్ వచ్చి ఈ, లేదంటే ఇక్కడ మనం అరేస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆఫ్ ఐ డాట్ ఈఎంపిఎన్ఓ. ఆ మొదటి వాల్యూని ఈ ఆఫ్ ఐ, ఈ ఆఫ్ ఐ అంటే ఏమి, ఐ అంటే ఫస్ట్ జీరో కాబట్టి ఈ ఆఫ్ జీరోలో ఎంప్లాయీ నంబర్ని స్టోర్ చేసుకో కమ ఎంపర్సాండ్ ఈ ఆఫ్ ఐ డాట్ నెక్స్ట్ వేరియబుల్ ఈ నేమ్ కమ ఎంపర్సాండ్ ఈఎఫ్ఐ డాట్ శాలరీ. ఓకేనా, ఇలా ఈ విధంగా మనం వాల్యూస్ని రీడ్ చేసుకుంటాం. అంటే జీరో లెస్ దెన్ త్రీ కండిషన్ ట్రూ కాబట్టి ఫర్ లూప్లోకి ఎంటర్ అవుతుంది, ఎంటర్ నెంబరు నేమ్ శాలరీ ఫర్ ఎంప్లాయీ వన్ అనేసి అడుగుతుంది. అతనికి సంబంధించినటువంటి నంబరు నేము శాలరీ వాల్యూస్ ఇచ్చామంటే నెంబర్ని ఈఎఫ్ జీరోలో, తర్వాత నేమ్ని ఈఎఫ్ జీరోలో జీరో, తర్వాత సేమ్ ఈఎఫ్ జీరోలోనే లొకేషన్ ఈఎఫ్ జీరో లొకేషన్లోనే వరుసగా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా అలా. ఇప్పుడు మనం వాల్యూస్ని రీడ్ చేసుకున్నాము, అది ఇప్పుడు ఎంప్లాయీ ఇన్ఫర్ డీటెయిల్స్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎఫ్ స్లాష్ ఎన్ ఎంప్లాయీ ఎంప్లాయీ డీటెయిల్స్ డీటెయిల్స్ స్లాష్ ఎన్ printf printf double quotation slash n name first number number slash t horizontal tab number tarvata tab space ichi name name after that slash t ne ikkada 3 స్లాష్ టీ ఇస్తున్నాను, అంటే స్పేస్ నేమ్ తర్వాత మనకి స్పేస్ ఎక్కువ ఇచ్చి తర్వాత శాలరీ శాలరీ దిస్ ఆర్ ది కాలమ్ హెడ్డింగ్స్ లాగా స్పెసిఫై చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫర్ ఫర్ ఐ ఈక్వల్ టు జీరో ఐ లెస్ దెన్ త్రీ ఐ ప్లస్ ప్లస్ ఓకే సేమ్ ఫర్ లూప్ని యూజ్ చేసుకుని ఆ స్ట్రక్చర్ అర్రే వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూస్ని ప్రింట్ చేసుకుంటున్నాను. ప్రింట్ ఎఫ్ ప్రింట్ ఎఫ్ డబుల్ కొటేషన్ మొదటిది నంబర్ కదా పర్సెంట్ స్లాష్ ఎన్ పర్సెంట్, నేను లైన్ బై లైన్ ఎక్కువ స్పేస్ కావాలంటే డబుల్ స్లాష్ ఎన్ పర్సెంట్ డి. తర్వాత హారిజెంటల్ ట్యాబ్ టూ ట్యాబ్ స్పేసెస్ ఇస్తున్నాను. తర్వాత నేమ్ పర్సెంట్ ఎస్. తర్వాత శాలరీ త్రీ ట్యాబ్ స్పేసెస్ ఇస్తున్నాను, శాలరీ అంటే పర్సెంట్ ఎఫ్ కామ. ఇప్పుడు ఆ వాల్యూస్ ఎక్కడున్నాయి ఆ లొకేషన్స్ నుంచి నేను యాక్సెస్ చేసుకుంటాను. ఎక్కడి నుంచి అంటే ఈఎఫ్ ఐ డాట్ ఈఎంపిఎన్ఓ కామ ఈఎఫ్ ఐ డాట్ ఈ నేమ్ కామ ఈఎఫ్ ఐ డాట్ శాలరీ. సో లొకేషన్స్ నుంచి ఆ వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటాను. ఓకేనా, ఈ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. ఇక్కడ ఎప్పుడైతే మనము ఈ అనే ఒక వేరియబుల్ని విత్ ఆర్ఏ సైజ్ త్రీ అనేసి డిక్లేర్ చేస్తామో అంటే ఈ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఈ ఇది ఏం చేస్తుందంటే
త్రీ లొకేషన్స్ని క్రియేట్ చేసుకుంటుంది. త్రీ లొకేషన్స్ ఈఆఫ్ జీరో, ఈఆఫ్ వన్, ఈఆఫ్ టూ. త్రీ లొకేషన్స్ క్రియేట్ చేసుకుంటుంది. అండ్ ఈఆఫ్ జీరో బేస్ ఫస్ట్ మొదటి లొకేషన్ యొక్క అడ్రస్ ఏదో సంథింగ్ 2020 అనుకుంటే ఈ అడ్రస్ నాకు ఈఎన్ఏ స్ట్రక్చర్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నాకు ఈఆఫ్ జీరోకి ఎంత మెమరీ అలొకేట్ చేయబడుతుంది అంటే ప్రతి రికార్డ్కి, ఇక్కడ మనకి మొత్తం ఎంత వస్తుందంటే ఆల్రెడీ చెప్తున్నాం, ఇంటిజర్ 2 bytes అనుకుంటే 16-bit కంపైలర్, క్యారెక్టర్కి 20 bytes, సాలరీకి 4 bytes, మొత్తం 26 bytes. అప్పుడు నాకు ఈఆఫ్ జీరోకి 26 bytes, ఈఆఫ్ వన్కి 26 bytes, ఈఆఫ్ టూకి 26 bytes. ఈ మొత్తం యాడ్ చేస్తాం అనుకోండి, మొత్తం దీనికి ఎంత మెమరీని అలొకేట్ చేసుకుంటుందంటే 78 bytes అలొకేట్ చేసుకుంటుంది. 78 bytes ఆఫ్ మెమరీని అలొకేట్ చేసుకుంటుంది. మనం ఎంటర్ చేసినటువంటి మొదటి ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ని, నంబరు, నేము, శాలరీ, ఈ వాల్యూస్ని ఫస్ట్ ఈక్వల్ టు 0, 0 < 3 కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి ఈ లూప్లోకి ఎంటర్ అయ్యి ఎంటర్ డీటెయిల్స్ ఫర్ ఎంప్లాయీ 1 అని అడుగుతుంది. ఇచ్చినామనుకోండి అతనికి సంబంధించిన నంబరు, నేము, శాలరీ అవన్నీ తీసుకొని ఇందులోనే అతని నంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, శాలరీ ఉంటుంది. నంబర్, నేమ్, శాలరీ. అదేవిధంగా నెక్స్ట్ ఈ సెకండ్ లొకేషన్లో నంబరు, నేము, శాలరీ. నెక్స్ట్ థర్డ్ లొకేషన్లో నంబరు, నేము, శాలరీస్ని స్టోర్ చేసుకుంటుంది. తర్వాత మనం ప్రింట్ చేసేటప్పుడు సేమ్ ఆయా లొకేషన్స్ నుంచి ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ప్రింట్ చేస్తుంది. అరేస్ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్. ఓకేనా స్టూడెంట్స్, ఈ విధంగా మనం సి లాంగ్వేజ్లో అరే ఆఫ్ స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకోవాలి. స్టూడెంట్స్, ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు ఈఆఫ్ 3 అంటే త్రూ లొకేషన్స్ క్రియేట్ చేసుకుంటుంది అన్నాం. ఓకేనా, అంటే ఒక్కొక్క లొకేషన్లో ఒక ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేసుకుంటుంది. ప్రతి ఒక్క ఎంప్లాయీ డీటెయిల్స్ని స్టోర్ చేయడానికి నాకు ఎంత మెమరీ కావాలి అంటే 26 bytes. దీనికి 26 bytes, దీనికి 26 bytes, దీనికి 26 bytes అవసరం. ఓకేనా, ఇప్పుడు మనము బేస్ అడ్రస్, ఈఆఫ్ జీరో బేస్ అడ్రస్ 2020 అనుకుందాం. దీని యొక్క బేస్ అడ్రస్ 2020 అనుకుందాం. అది నాకు ఈ అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. ఇంటర్నల్ పాయింటర్ స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో అన్ ఇంటర్నల్ పాయింటర్. ఓకే, ఇప్పుడు నేను ఫర్ లూప్ యూజ్ చేసిన ఫర్ ఈక్వల్ టు 0, i < 3, తర్వాత i++ అంటే ఏమి, 1 locationని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అంటే ఏమి, ఇప్పుడు నాకు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, 2020 కదా నెక్స్ట్ ఇది, ఈ లొకేషన్కి నెక్స్ట్ వాల్యూ ఎంత అడ్రస్, నెక్స్ట్ లొకేషన్ అంటే 2021 కదా అవుతుంది అనేసి అనుకుంటే అది రాంగ్. ఇక్కడ ఆల్రెడీ పాయింటర్స్ కాన్సెప్ట్ అవగాహన ఉండే వాళ్ళకి తెలుసుంటుంది. ఇక్కడ మనం ఎప్పుడైతే i++ అంటామో ఇక్కడ అర్రేస్ దగ్గర, ఇక్కడ మనం యూస్ చేస్తున్నటువంటి అర్రే లొకేషన్కి మొత్తం మెమరీ సైజ్ ఎంతైతే కావాలో ఇంత, 2020 నుండి ఇది 2026 అంటే 2045 వరకు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇదంతా కూడా ఈఆఫ్ జీరో లొకేషన్కి సంబంధించినటువంటి అడ్రస్. ఎప్పుడైతే మనం +++ అంటామో ఇమీడియట్గా అది ఈచ్ టైం ఎంత మెమరీని ఇంక్రిమెంట్ చేసుకుంటుంది అంటే 26 bytes ఇంక్రిమెంట్ చేసుకుంటుంది. 26 bytes ఇంక్రిమెంట్ చేసుకుని నెక్స్ట్ 2046 లొకేషన్ని పాయింట్అవుట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ +++ అన్నామంటే మళ్ళీ 26 bytes ఇంక్రిమెంట్ చేసుకుని నెక్స్ట్ లొకేషన్ని పాయింట్అవుట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఎంతెంత అయితే కావాలో మెమరీ అంత మెమరీని అది ఇంక్రిమెంట్ చేసుకుంటుంది ఈచ్ లొకేషన్కి. ఓకేనా స్టూడెంట్స్, అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే, జస్ట్ మనము ఆల్రెడీ మనకు ప్రీవియస్లో తెలుసుకున్నాం సైజ్ ఆఫ్ ఆపరేటర్. సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ ది సైజ్ ఆక్యుపైడ్ బై ఏ పర్టికులర్ వేరియబుల్ ఆర్ ఫర్ ఏ డేటా టైప్. ఇప్పుడు సైజ్ ఆఫ్ ఈ అని అనుకోండి, ఈ అనేది ఇక్కడ ఒక స్ట్రక్చర్ వేరియబుల్, స్ట్రక్చర్ వేరియబుల్. ఈ సైజ్ ఆఫ్ ఈ అని అంటే అది ఏం చేస్తుందంటే, ఈ అనే ఒక స్ట్రక్చర్ వేరియబుల్కి ఎంత మెమరీ అవసరమో అంటే 26 bytes. అలా కాకుండా సైజ్ ఆఫ్ ఈఆఫ్ 3 అని అనుకోండి ఇదే దాంట్లో, అప్పుడు దీనికి ఎంత వస్తుంది అంటే 78 bytes. అంటే ఒక్కొక్క ఎంటిటీని స్టోర్ చేయడానికి దానికి 26 bytes ఆఫ్ మెమరీ కావాలి. అప్పుడు నేను ఇక్కడ ఎన్ని ఎంటిటీస్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను, 3 ఎంటిటీస్ని స్టోర్ చేయడానికి నాకు మొత్తం ఎంత సైజ్ ఆక్యుపై చేసుకుంటుంది అది అంటే 78 bytes ఆఫ్ మెమరీని ఆక్యుపై చేసుకుంటుంది. దీస్ ఆర్ ఆల్సో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ స్ట్రక్చర్స్, అరే ఆఫ్ స్ట్రక్చర్స్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్గా సిస్టమ్ మీద చూద్దాం. స్టూడెంట్స్, మనం ఒక స్ట్రక్చర్ వేరియబుల్ని అర్రే వేరియబుల్గా డిక్లేర్ చేయడానికి ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఒక నార్మల్ స్ట్రక్చర్ వేరియబుల్ని క్రియేట్ చేశాను. దానికోసం ఒక స్ట్రక్చర్
స్ట్రక్ట్ ఎంప్లాయీ అని తీసుకున్నాను విత్ 3 మెంబర్స్, ఇంట్ నంబర్, క్యారెక్టర్ నేమ్, ఇంట్ సాలరీని 3 మెంబర్స్ తీసుకున్నాను. తర్వాత మెయిన్ ఫంక్షన్లో ఈ స్ట్రక్చర్కి ఒక వేరియబుల్, స్ట్రక్చర్ వేరియబుల్ ఈ అనేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాను. స్ట్రక్చర్ ఎంప్లాయీకి ఒక ఈ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. జనరల్గా ఒక వేరియబుల్ క్రియేట్ చేసాము అంటే దట్ వేరియబుల్ కెన్ బి యూజ్డ్ టు స్టోర్ వన్ వాల్యూ, ఆర్ ఇక్కడ మనకు స్ట్రక్చర్ కాబట్టి వన్ రికార్డ్ అట్ ఏ టైం. అంటే ఒక ఎంప్లాయీకి సంబంధించినటువంటి నెంబరు, నేము, శాలరీ, ఈ 3 వాల్యూస్ని ఈ అనే స్ట్రక్చర్ వేరియబుల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే కేవలం ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. దానికోసం చూడండి, ఎంటర్ ఎంప్లాయీ నెంబర్. మనం స్ట్రక్చర్లో ఉన్నటువంటి మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేసుకుంటామని ఆల్రెడీ తెలుసు, బై యూజింగ్ ది వేరియబుల్ విత్ మెంబర్ యాక్సెస్ ఆపరేటర్ డాట్తో. ఓకే, వాల్యూస్ని రీడ్ చేసుకున్నాను, ఆ తర్వాత వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు మనం కంపైల్ చేసి రన్ చేసి చూద్దాం. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తామో, ఇప్పుడు చూడండి, ఎంటర్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేసి రాస్తున్నాము. ఎంటర్ నంబర్, ప్రజెంట్ నేను నంబర్ 1 అనేసి ఇస్తాను. ఎంటర్ నేమ్, శ్రీధర్, శ్రీధర్ అనేసి ఇస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఎంప్లాయీ శాలరీ 25,000 అనేసి ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ డీటెయిల్స్ ఆర్ నంబరు, నేము, శాలరీ. ఇక్కడ నేను అవుట్పుట్ ఫార్మాటింగ్ నేను ఇలా రాసుకున్నాను, వాటి మధ్యన ట్యాబ్ స్పేసింగ్, న్యూ లైను, ఇలా ఆస్ట్రిక్ సింబల్స్ ఇలా మెన్షన్ చేసి ఇలా మెన్షన్ చేస్తున్నాను కాబట్టి ఇలా వచ్చింది. అంటే ఇక్కడ నేను ఈ అనే ఈ స్ట్రక్చర్ వేరియబుల్లో ఒక్క ఎంప్లాయీ డీటెయిల్స్ మాత్రమే నేను స్టోర్ చేసుకోగలను. అలా కాకుండా మనము కొన్ని వందల ఎంప్లాయీ డీటెయిల్స్ స్టోర్ చేయాలి అనుకోండి, అలాంటప్పుడు మనము ఇలాగా క్రియేట్ చేయాలంటే, అంటే నంబర్ ఆఫ్ ఎంప్లాయీ, దట్ మీన్స్ నంబర్ ఆఫ్ స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇద్దరి 2 ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ని నేను స్టోర్ చేయాలి అనుకోండి, దానికి ఎలా మనం క్రియేట్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక నేను సేమ్ అదే ప్రోగ్రామ్లో నేను 2 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేయడానికి E1, E2 అని 2 స్ట్రక్చర్ వేరియబుల్స్ని క్రియేట్ చేసుకున్నాను, డిక్లేర్ చేసుకున్నాను. ఫస్ట్ ఎంటర్ ఎంప్లాయీ 1 డీటెయిల్స్, ఎంప్లాయీ 1 డీటెయిల్స్ అని E1 అనే స్ట్రక్చర్ వేరియబుల్లో, తర్వాత ఎంప్లాయీ 2 డీటెయిల్స్ని E2 అనే స్ట్రక్చర్ వేరియబుల్లో సేమ్ అదేవిధంగా రీడ్ చేసుకుని తర్వాత ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. రన్ చేసిన వెంటనే చూడండి, ఎంటర్ ఎంప్లాయీ 1 డీటెయిల్స్ అని చూడండి, ఎంప్లాయీ 1 డీటెయిల్స్ నెంబర్ 1 అనుకుందాం, నేమ్ శ్రీధర్ అనేసి ఇస్తున్నాను, శాలరీ 30,000 ఇస్తాను, 30,000. నా చూడండి, ఎంటర్ ఎంప్లాయీ 2 డీటెయిల్స్, నే నంబర్ 2 అనేసి ఇస్తాను, నేమ్ అజయ్ అనేసి ఇస్తున్నాను, శాలరీ 40,000 అనుకుందాం, 40,000 ఇచ్చాను. చూడండి, ఎంప్లాయీ డీటెయిల్స్ ఆర్ నెంబర్ 1 శ్రీధర్, అతని యొక్క శాలరీ, నెంబర్ 2 అజయ్, అతని యొక్క శాలరీ. ఇలా ఇప్పుడు నేను ఆ కంపెనీలో ఉన్నటువంటి 100, ఉదాహరణకి ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారనుకుందాం, అప్పుడు నేను 100 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేయడానికి E1, E2, E3 అలాగా 100 వరకు వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలంటే, అంటే ఆ వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసుకోవాలన్నా, వాటిని ఇలా మెయింటైన్ చేయాలన్నా, కోడింగ్ రాయాలన్నా కూడా మనకు చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఏం చేస్తాం, ఎప్పుడైనా ఒక వేరియబుల్లోకి అట్ ఏ టైం మనం ఒకదానికంటే ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు, ఆ వేరియబుల్ ఏం చేస్తామంటే నార్మల్గా ఒక అర్రే వేరియబుల్గా డిక్లేర్ చేసుకుంటాం. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా స్ట్రక్చర్స్లో మనము ఏదైతే స్ట్రక్చర్ వేరియబుల్ ఉందో దాన్ని ఒక అర్రే వేరియబుల్గా, స్ట్రక్చర్ అర్రే వేరియబుల్గా డిక్లేర్ చేసుకున్నాము అంటే, ఇక చూడండి, ఇక నేను సేమ్ అదే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్కి స్ట్రక్చ్ ఎంప్లాయీ, ఇక నేను స్ట్రక్చర్ వేరియబుల్ ఈ అనేసి తీసుకున్నాను, బట్ హియర్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ ఇట్ యాజ్ అన్ అర్రే వేరియబుల్. ఇక్కడ నేను ఒక అర్రే వేరియబుల్గా డిక్లేర్ చేసుకున్నాను. ఈ స్ట్రక్చర్ వేరియబుల్నే నార్మల్ వేరియబుల్గా కాకుండా అర్రే వేరియబుల్గా డిక్లేర్ చేసుకున్నాను విత్ సైజ్. అది మన ఇష్టం, మనం ఎంతమంది యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేయాలనుకుంటున్నామో అంత స్పెసిఫై చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా 3 తీసుకున్నాను అర్రే సైజు, అంటే నేను మ్యాక్సిమం 3 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా మనం అర్రేస్తో డీల్ చేయాలి అంటే మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. కౌంటర్ కోసం ఐ అనేసి ఒక వేరియబుల్, ఇంటీజర్ ఐ అనేసి డిక్లేర్ చేసుకున్నాను, ఐ ఈక్వల్ 0, ఐ లెస్ దెన్ 3, ఐ ప్లస్ ప్లస్. ఎంటర్ ఎంప్లాయీ పర్సెంట్ డీటెయిల్స్, అంటే ఇక్కడ నేను పర్సెంట్ డి అంటే ఈ ప్లస్లో నాకు ఐ ప్లస్ 1, అంటే ఐ ప్లస్ 1 అంటే 0 ప్లస్ 1, అంటే ఎంటర్ ఎంప్లాయీ 1 డీటెయిల్స్ అనేసి అడుగుతాను ఫస్ట్ కండిషన్ ట్రూ అయినప్పుడు. తర్వాత ఎంటర్ నంబర్ ఎంటర్ చేస్తాను, ఆ నెంబర్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఈఆఫ్ ఐలో ఐ అంటే 0 కాబట్టి ఫస్ట్ E0లో ఎంప్లాయీ నెంబర్, E0లో ఎంప్లాయీ నేమ్, E0లో శాలరీ, అది E0 అనే లొకేషన్లో ఒక ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటుంది, 1 లెస్ దాన్
త్రీ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఈ ఆఫ్ వన్ అనే లొకేషన్లో నెంబరు నేము శాలరీ స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ ఐ రిపీట్ అవుతుంది, టూ అవుతుంది, టూ లెస్ దెన్ త్రీ కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ మళ్ళీ వాల్యూస్ అన్ని రీడ్ చేసుకుని ఈ ఆఫ్ టూ లొకేషన్లో థర్డ్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఐ త్రీ కదా, త్రీ లెస్ దెన్ త్రీ అనేది కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఆడికి ఎగ్జిట్ అయిపోతుంది. అంటే త్రీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ని రీడ్ చేసి పెట్టుకుంటుంది. సేమ్ ఆ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ని ప్రింట్ చేయడానికి నేను అగైన్ ఫర్ లూప్ యూస్ చేసుకుని ఆ వాల్యూస్ని, ఆ సోర్స్ లొకేషన్లో ఉన్న వాల్యూస్ని ఫర్ లూప్ ద్వారా నేను మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. కంపైల్, రన్. చూడండి, ఎంటర్ ఎంప్లాయీ వన్ డీటెయిల్స్ అని, సరే ఎంటర్ నంబర్ వన్ అనేసి ఇస్తాను. నేమ్ శ్రీధర్, శ్రీధర్. నెక్స్ట్ శాలరీ 30,000. నెక్స్ట్ చూడండి, ఎంటర్ ఎంప్లాయీ టూ డీటెయిల్స్, ఎంప్లాయీ టూ నంబర్ టూ అనుకుందాం. నేమ్ అజయ్, అజయ్ అనేసి ఇచ్చాను. శాలరీ 40,000. నెక్స్ట్ ఎంటర్ ఎంప్లాయీ త్రీ డీటెయిల్స్, ఎంప్లాయీ నెంబర్ త్రీ అనుకుందాం. నేమ్ కృష్ణ, కృష్ణ. శాలరీ 45,000 అనుకుందాం. చూడండి, నేను త్రీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్, మ్యాక్సిమం సైజ్ని యారే సైజ్ త్రీ ఇచ్చాను కాబట్టి త్రీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవచ్చు, ఎంటర్ చేశాను. నెంబర్ వన్ అతని యొక్క నేము శాలరీ, నెంబర్ టూ నేము శాలరీ, నెంబర్ త్రీ అతని యొక్క నేము శాలరీ, ఈ విధంగా ప్రింట్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఎంతమంది ఎంప్లాయీ డీటెయిల్స్ని మనం ఎంత స్టోర్ రీడ్ చేసుకుని ప్రింట్ చేసుకోవాలనుకుంటామో, స్టోర్ చేయాలనుకుంటామో, ఇక్కడ అర్రే సైజ్ని అంత స్పెసిఫై చేసుకున్నాము అంటే మనం అక్కడ సైజ్ ఇచ్చిన ప్రకారంగా మ్యాక్సిమం అంతమంది యొక్క డీటెయిల్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సి లాంగ్వేజ్లో ఒక స్ట్రక్చర్ వేరియబుల్ని ఒక అర్రే వేరియబుల్గా డిక్లేర్ చేసుకుని ఆ స్ట్రక్చర్లోకి నంబర్ ఆఫ్ రికార్డ్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.